శ్రీమాత్రే నమ పునర్వసు నక్షత్రం వారు నిగూఢ రహస్య తాంత్రిక మూలికా మంత్రమును ధరించిన వారికి ధనవశీకరణ స్త్రీవశీకరణ జనవశీకరణ అలాగే అనేక రకాల బాధల నుండి ఉపశమనం పొందుతారు అయితే ఈ మూలికను ఏ నక్షత్రం రోజున తేవాలి ఏ గ్రహ ఆరాధన చేయాలి ఏ తాంత్రిక మంత్రంతో పూజ చేయాలి తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయాలు వివరంగా తెలియజేస్తాను ఈ పరిహారాన్ని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చేసుకోవచ్చు అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది గత జన్మలో చేసిన పాపపుణ్యాల కర్మల వలన ఈ జన్మలో వీరి ఆలోచనలు వీరికి జరిగే సంఘటనలు వీరి జీవితాల్లో ఎదురవుతున్న కష్టాలన్నిటికీ కారణమైన మీ జాతక దోషాలను మీ గ్రహశాపాలను మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలను తద్వారా మీ ఆర్థిక సమస్యలు అపజయాలు అనారోగ్యాలు విద్యా ఉద్యోగ వ్యాపార వివాహ కుటుంబ సమస్యలు కోర్టు కేసులు అనేక అరిష్టాలను అనుభవిస్తున్న వారు ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో పాటించిన వారు తప్పక ఈ బాధల నుండి బయటపడతారు అయినప్పటికీ మీరు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటే ఖచ్చితంగా మీ జాతక పరిశీలన చేయవలసి ఉంటుంది శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్య పరిహారాలు ప్రేక్షకులకు చిన్న మనవి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మేము మరిన్ని ఉపయోగకరమైన విషయాలు తెలియజేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు లైక్ చేయడం వల్ల మీలా బాధపడే ఇంకో పది మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ముందుగా ఈ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిదేవత అదితి ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె విష్ణు పురాణం ప్రకారం కశ్యపుని వివాహమాడి ద్వాదశ ఆదిత్యాదులకు తల్లి అయింది శ్రీ మహావిష్ణువు వామనుడుగా ఈమె గర్భంలో నుండి పుట్టాడు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమిది ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి అదితి ఆరాధనలు చేసి సిరి సంపదలు పొందింది పునః వసు అనే రెండు పదాల వల్ల ఏర్పడింది ఈ నక్షత్రంలో పుట్టినవారు కోల్పోయిన సిరి సంపదలు మళ్లీ పొందుతారని చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టినవారు పరిస్థితులను బట్టి మంచివారుగా చెడ్డవారుగా మారే అవకాశం ఉంది ఉన్నదానితో గుట్టుగా సంసారం చేసే గుణం కలిగి ఉంటారు వీరికి పార్ట్నర్షిప్ వ్యవహారాలు పనికిరావు అమాయక చూపులతో ఆకట్టుకునే ముఖం వీరికి ఉంటుంది వీరు వ్యాపారంలో కన్నా టీచింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ శాఖల్లో రాణించగలుగుతారు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బాధపడవలసి ఉంటుంది భర్త ప్రవర్తన భరింపరానిగా ఉండవచ్చు విడాకుల వరకు దారి తీయవచ్చు నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం ఆడటం వలన సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి ఇతరుల పట్ల జాలి దయ చూపెట్టడం వలన ఇబ్బందులు కలుగుతాయి బంధువర్గం వారు అపనందలు వేస్తూ ఉంటారు ఈ నక్షత్రాన్ని గురుగ్రహం పరిపాలిస్తూ ఉంటుంది ఈ గ్రహం సర్వ శుభాలకు నిలయం గురుబలం లేనిచో ఏ కార్యాన్ని సాధించడానికి వీలు పడదు విద్య ధనం గౌరవం సంతానం దైవ బలం సన్మానాలు లాటరీ వారసత్వపు వాటాలు గురుగ్రహ అనుగ్రహం వల్లనే కలుగుతాయి దురదృష్టకరమైన షుగర్ వ్యాధికి ఇతడు కారకుడు మంత్రసిద్ధి గురు కటాక్షం పొందాలంటే ఈయన ఆశీర్వాదం పొందాలి గౌరవాలకు ఆడంబరాలకు వ్యయం చేయిస్తాడు స్థూలకాయం విద్య పట్ల ఉదాసీనత కలిగిస్తాడు స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు సమకూర్చే గ్రహమిది వైవాహిక జీవితంలో సర్వ అపశృతులను తీర్చిదిద్దగల గ్రహనాయకుడు ఆలస్య వివాహాలు పిల్లల దురలవాట్లు తొలగించగల నివారణ కర్త ఈ నక్షత్రంలో పుట్టిన వారు గురుగ్రహాన్ని ఆరాధించి నివారణలు పొందవచ్చు ఈ నక్షత్ర దోష నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి మీ గ్రహ బాధలు తొలగటానికి అతి ముఖ్యమైన మూలికాధారణ గురించి తెలియజేస్తాను ఆ మూలికను ధరించి మీ బాధల నుండి ఉపశమనం పొందండి రావి లేదా బారంగి చెట్టు వేరును గురువారం నాడు కానీ పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర రోజుల్లో కానీ తీసుకువచ్చి పసుపు దారంతో కట్టి గురుగ్రహ ఆరాధనలు చేసి గురుహోరలో ఈ మూలికను ధరించిన వారికి ధనవశీకరణ స్త్రీ వశీకరణ జనవశీకరణ బంధువశీకరణ అలాగే అనేక రకాల బాధల నుండి ఉపశమనం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి